డాక్టర్ గారు సరితైలా అడుగుతున్నారండి. మా బాబు వయసు 4 సంవత్సరాలు. బాబుకి గత 6 రోజులుగా జ్వరం వస్తుంది. రక్త పరీక్షలో సిఆర్పి లెవెల్ 425 ఉంది. ఈ మధ్య మా ఇంటికి ఒక చుట్టం వచ్చి వెళ్ళాడు. అతను వెళ్ళాక తెలిసింది అతనికి కోవిడ్ పాజిటివ్ ఉందని. మా బాబుకి అతని వల్ల ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చా, ఏం చేయాలో తెలియచేయండి అని అడుగుతున్నారు. సరిత గారు, సిఆర్పి అనేది అది ఒక నాన్ స్పెసిఫిక్ టెస్ట్. అంటే సిఆర్పి అనేది చాలా ఇన్ఫెక్షన్లో ఎక్కువ అవుతుంది. నార్మల్గా 6 కంటే తక్కువ ఉంటే నార్మల్, ఎనీథింగ్ మోర్ దెన్ 6 ఎక్కువ ఉన్నట్టు లెక్క సిఆర్పి. బట్ సిఆర్పి అనేది ఇది ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్ అని చెప్పదు. ఇతమిద్ధంగా ఇది పర్టికులర్ ఇన్ఫెక్షన్ అని పర్టికులర్గా చెప్పదు. చాలా రకాల ఇన్ఫెక్షన్స్లో సిఆర్పి రైజ్ అవుతుంది బ్లడ్లో. బట్ దాని గురించి వర్రీ అవ్వక్కర్లేదు. సిఆర్పి రైజ్ అవ్వగానే ఏదో చాలా బ్యాడ్ ఇన్ఫెక్షన్ చాలా సివియర్ అనో అలాంటి వర్రీస్ ఏం అక్కర్లేదు. మీరు డెఫినెట్గా కోవిడ్ పాజిటివ్, వాళ్ళతో మీకు కాంటాక్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ పాసిబిలిటీ ఈ రోజుల్లో కోవిడే ఉంటుంది కాబట్టి ఫస్ట్ బాబుని పీడియాట్రిషియన్కి చూపించి, చూపించే ముందు వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. పీడియాట్రిషియన్ కూడా, మీరందరూ కూడా జాగ్రత్త తీసుకుంటే బెటర్. ఇంట్లో అందరూ మాస్కులు వేసుకుని, బాబుకు కూడా మాస్క్ వేసుకుని, ప్రస్తుతానికి ఫీవర్కి పారాసెటమాల్ సిరప్ ఇచ్చి మీ పీడియాట్రిషియన్కి చూపించి వెంటనే మీరు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించడం బెటర్. బాబుతో పాటు మీ అందరూ కూడా ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు కాబట్టి మీ అందరూ కూడా టెస్ట్ చేసుకుంటే బెటర్.